అస్మత్ గురించి ఉన్నాను. భగవంతుడారా, చిన్న పిల్లలకి క్షేమం కలగాలని, వాళ్ళు బాగా ఎదగాలని, బాల్యారిష్టాలన్నీ తొలగాలని అనుకుని కోరుకునే తల్లులు ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని నెలలో రెండు రోజులు చదవాలి, మూడవ రోజు కూడా చదవాలి. ఒక నక్షత్రం ఏమిటంటే రోహిణీ నక్షత్రం, రెండవది శ్రవణ నక్షత్రం, మూడవది పాప కానీ బాబు కానీ అయితే వాళ్ళ పుట్టిన నక్షత్రం రోజుని ఈ మూడు రోజులు తప్పనిసరిగా తలస్నానం చేసి ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని 108 సార్లు చదవండి, పరవాన్నం నివేదన చెయ్యండి. చెప్పుకున్నాం కదా, జన్మ నక్షత్రము, రోహిణి నక్షత్రము, శ్రవణ నక్షత్రము. లేదండి మేము రోజు చదువుకుంటామండి, మంచిదా చదువుకోవచ్చు, కనీసం ఈ నక్షత్రాల నాడు మాత్రము 108 సార్లు చదవండి, పరవాన్నము నివేదన. సేమియా పరవాన్నం కాదండి, అలాంటివి కాదు. పరమాన్నం అంటే బియ్యముతో చేసినదే, బియ్యము పాలు బెల్లము, దాంట్లో 1/2 లీటర్ నీళ్లు పోయకూడదు అండి, అలా కాస్త చూసుకోండి. ఆ పరమాన్నం నివేదన చేయండి, ప్రసాదం తీసుకోండి, క్షేమం కలుగుతుంది పిల్లలకి. తతోఖిల జగత్పద్మ బోధాయ అచ్యుత భానున దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన. కృష్ణ పరమాత్మ ఆవిర్భావ సమయాన్ని చెప్తూ ఆవిర్భావ వైభవాన్ని వ్యాస భగవానుడు మనకు అందించిన విశేషం ఇది. తతః అఖిల జగత్పద్మ బోధాయన బోధాయ బోధాయ అచ్యుత భానున. జగత్తనే పద్మాన్ని వికసింపచేయడం కోసం అని చెప్పి అచ్యుతుడని సూర్య భగవానుడు ఆవిర్భవించాడయ్యా, చంద్రవంశంలో ఆవిర్భవించాడు, ఇది చమత్కారం. తతః అఖిల జగత్పద్మ, పద్మం అంటే పాదముల చేత కొలువబడిన ఈ భూమి అంతా కూడా, భూమికే పేరు పద్మం. అఖిల జగత్పద్మ బోధాయ అచ్యుత భానున, దాన్ని ప్రబోధన చేయడానికి, అంటే జగత్తులో ఉన్న అందరికీ కూడా క్షేమాన్ని కలిగించడం కోసం. అచ్యుత భానున దేవకీ పూర్వ సంధ్యాయాం, దేవకి అనే తూర్పు దిక్కున నుంచి, దేవకీ పూర్వ సంధ్యాయాం, దేవకీ శబ్దంతో ఒక చోట అదితిని కూడా చెప్తారు అక్కడ ఋగ్వేదంలో. దేవకి అదితి కుమారుడు ఇంద్రుడు, అదితి కుమారుడు మహానుభావుడు వామనుడు, ఇది చమత్కారం. దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన, గొప్పదైన ఆత్మ కలిగిన పరమాత్మ ఆవిర్భూతం, ఆవిరాసీత్ అంటే ప్రసవించలేదు ఆవిడ, గర్భంలో ఉన్నవాడు గర్భంలో మాయమై ప్రత్యక్షమయ్యాడు. అది ఇది చదివినట్టయితే పిల్లలకి క్షేమము, పిల్లలని కన్నా తల్లులకి క్షేమము, పిల్లలకి బాలారిష్టాలు తొలగిపోతాయి, వాళ్ళు సక్రమంగా ఎదుగుతారు, చక్కగా వాళ్ళు మాటలు నేర్చుకుంటారు, ఎదుగుతారు, అన్నీ చేస్తారు వాళ్ళు. 3 నక్షత్రాలు చెప్పుకున్నాం, 1 జన్మ నక్షత్రము, 2 రోహిణి, 3 శ్రవణ. ఈ 3 ఒకవేళ లక్కీగా వాళ్ళ శ్రవణ నక్షత్రం అయితే నెలలో రోజు చేసి సరిపోతుందన్నమాట. అన్నట్టు ఆ 3 రోజులు ఒక 3 ముత్తైదువులకి మీ ఓపిక చేసుకుని ఏమైనా తాంబూలం ఇవ్వండి, పిల్లలకి క్షేమం కలుగుతుంది, ఇది విశేషం. తతోఖిల జగత్పద్మ బోధాయ అచ్యుత భానున దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన. నెలల పిల్లలకి సాయంకాలం హారతి కర్పూరంతో హారతిస్తూ ఇది 3 సార్లు చదవండి, అప్పుడు కూడా మీకు ఉపయోగం ఉంటుంది. మరొక్కసారి ఈ శ్లోకం చెప్పుకుందాం, ఆడవాళ్ళంతా జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. తతోఖిల జగత్పద్మ బోధాయ అచ్యుత భానున దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన. స్వస్తి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.